नमस्ते अंडी, वेलकम टू हैमा टॉक्स। नेन मी हैमा। इवाल्टी ना वीडियो वच्चेसी मंगलगौरी देविनी ए विधंगा पूजिंचाली, मंगलवारालु अम्मवारिनी ए विधंगा पूजिंचाली, अलागे विवाह समस्यलु कुजदोषालु इला उन्नवाळ्ळु ए विधंगा अम्मवारिनी पूजिस्ते सत्फलितालु अनेवि उंटायि, अलागे अम्मवारिनी मुख्यंगा ई कार्तिक मासंलो ई कार्तिक मंगलवारालु एला चेसुकोवाली, ఒకవేళ విడిగా మంగళవారాలైతే అమ్మవారిని ఎన్ని మంగళవారాలు పూజించాలి అనేది కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను। ఇక్కడ వచ్చేసి స్వామివారి చిత్రపటం అంటే శివుడు పార్వతి ఉన్న పటం పెట్టుకొని, రాతిగోరం ఉన్న వాళ్ళైతే రాతిగోరమును కూడా పూజించొచ్చు కాబట్టి పెట్టుకోండి। ఒకవేళ ఆనవాయితీగా ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆనవాయితీగా ఉన్న గౌరమ్మైనా పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఎవ్వరింట్లో లేవు మా ఇళ్లలో లేవు అంటారా వాళ్ళు మాత్రం ఇలా పసుపు గౌరిని పెట్టుకోండి। ఇంకొకటి ఏంటంటే రాతి గౌరమ్మ ఉన్నా కూడా అది ఆ రాతి గౌరమ్మని మన పూజలో పెట్టుకొని పక్కన ఈ పసుపు గౌరీ దేవిని పెట్టుకోవాలన్నమాట। మామూలుగా గౌరీదేవి అనగానే మనం శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల నోములు మాత్రమే అనుకుంటాం। అమ్మవారిని ఇన్ని మంగళవారాలను గనుక పూజిస్తే వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు పోతూ ఉంటాయి అన్నమాట। అంటే ఆ సమస్యలపై తొందరగా వివాహం అవటం, కుజదోషాలు ఉన్నవి పోవటం, సంతానం కలగడానికి అమ్మవారి గౌరీదేవి పూజ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది। ఇక్కడ ఒకవేళ గౌరమ్మ అంటే రాతి గౌరమ్మ ఉన్న వాళ్ళైతే గనుక ఇలా పసుపు రాసి అమ్మవారిని శుభ్రంగా అలంకరించాలి। ఈరోజు అమ్మవారికి ఎక్కువ ఎరుపు పూలు అలాగే ఎరుపు అక్షింతలు వాడటం అనేది శుభప్రదం। అలాగే అడుగును కూడా నేను ఎరుపు క్లాత్ వేసాను చూశారు కదా, అలా మీరు ఎరుపు క్లాత్ వేసి అంటే సపరేట్గా పీఠం పెడితే ఎరుపు క్లాత్ అడుగున వేసి అప్పుడు అమ్మవారి పూజ మొదలుపెట్టుకోండి। ఒకవేళ మీరు నిత్యంగా చేసే చోటే చేసేటట్లయితే ఇంకా అక్కడే మీరు అమ్మవారిని పెట్టుకొని పూజ అనేది చేసేయచ్చు। ఇలా గౌరవం ఉన్నవాళ్ళైతే కనుక అలంకరించి, ఇక్కడ నేను సింహాసనం మీద పెట్టాను కదా, ఆ సింహాసనం అనే ఆ దాని మీదే ఎక్కువ నాకు గౌరమ్మ ఇంట్లో నిత్యంగా ఉంటుంది కాబట్టి పెట్టాను। సింహాసనం లేని వాళ్ళైతే ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు, లేదా ఇవేమీ లేని వాళ్ళు పసుపు గౌరమ్మను చేసుకోండి। రాతి గౌరమ్మ ఉన్నవాళ్ళు కూడా పసుపు గౌరీ దేవిని పూజించడం అనేది చాలా శుభప్రదం అన్నమాట। ఇలా అమ్మవారిని సిద్ధం చేసుకొని, ఇంతక నేను పసుపు ముద్దకి బొట్లు పెట్టేటప్పుడు చూసారేమో అన్ని వైపులా గౌరీదేవి అంటే అన్ని వైపులా బొట్లు పెట్టాలన్నమాట ఇలాగా। అలాగే మనం వినాయకుడిని కూడా పూజించాలి। వినాయకుడిని పూజించేటప్పుడు విగ్రహాలు ఉంటే పెట్టుకుంటారు, ఒకవేళ లేకపోతే ఆ వినాయకుని కూడా పసుపు ముద్దనే చేయాలి కదా। ఆ పసుపు ముద్దను చేసినప్పుడు పైన ఒక్క బొట్టు పెడితే వినాయకుడు, అన్ని వైపులా బొట్టు పెడితే గౌరీదేవి అనుకొని మనం భావించి పూజనే చేయాలి। అలాగే ఆ రోజు అమ్మవారికి అంత ఎరుపు వాడటం ఇష్టం కాబట్టి ఎరుపు గాజులు వేయండి। ఈ కార్తీక మంగళవారాలు ఇలా చేసుకుంటే కనుక గౌరీదేవి పూజ చాలా మంచిది। ఒకవేళ ఈ కార్తీక మంగళవారాలు కుదరని వాళ్ళు ఏ మంగళవారమైనా మొదలుపెట్టి ఇన్ని మంగళవారాలను మీరే అనుకొని చేసుకోవచ్చు అన్నమాట అమ్మవారికి। ఇక్కడ వచ్చేసి ఎరుపు గాజులు అమ్మవారి చుట్టూ కూడా నేను అలంకరించాను, అలాగే ఇక్కడ దీపారాధన చేసి ఇక్కడ వినాయకుని పూజ అనేది మొదలు పెట్టుకోవాలి। ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని స్వామివారికి దండం పెట్టుకొని ఆయనకు పూజ చేసి ఇంత అటుకులు బెల్లం కానీ పండు కానీ నైవేద్యంగా పెట్టేసి ఇక్కడ నేను గౌరీదేవి పూజ అనేది మొదలుపెట్టాను। ఇక్కడ నేను దీపాలు పెట్టాను కదండి, ఇప్పుడు కార్తీక మంగళవారాలు ఎంతో విశేషమైనవి, దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది కాబట్టి దీపాలు పెట్టాను। విడిగా మనమేమి స్పెషల్గా గౌరీదేవికంటూ దీపాలు అవసరం లేదు, కానీ కుదిరిన వాళ్ళు మాత్రం పిండి దీపాలు చేసిన వాళ్ళు కుదిరిన వాళ్ళు చేయండి। పిండి దీపాలు 3-5 ఇలా పిండి దీపాలైనా చేసుకోవచ్చు అమ్మవారికి, లేదా మామూలుగా దీపారాధన చేస్తారు కాబట్టి ఎలాగో అలా అయినా పూజ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు। ఈ కార్తీక మాసంలో మొదలు పెట్టే వాళ్ళైతే కనుక ఎక్కువ దీపాలు పెట్టడానికి ప్రయత్నించండి, ఎందుకంటే కార్తీక మాసంలో దీపం ఎన్ని ఎక్కువ పెడితే అంటే దీపారాధన చేయగానే అంత విశిష్టత ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీపాలు అనేవి ఇక్కడ పెట్టాను। ఇక వచ్చేసి ముందుగా స్వామివారి పూజ, అష్టోత్తరం చదువుకునేటప్పుడు మీకు బిల్వదళాలు కనుక దొరికితే స్వామివారికి బిల్వదళాలు సమర్పించండి। ఈ కార్తీక మాసం అంతా కూడా స్వామివారికి అభిషేకం కానీ బిల్వదళాలతో పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఉన్నవాళ్ళు బిల్వదళాలు తెచ్చుకొని పూజించండి, లేదా స్వామివారికి కూడా 2 పూలు పెట్టి అక్షింతలు పెట్టి పూజించండి। అలాగే ఇక్కడ శివ పంచాక్షి స్తోత్రాలు అలాగే శివ అష్టోత్తరం చదువుకొని ముందుగా స్వామివారి పూజనే చేసుకొని ఆ తర్వాత గౌరీదేవి పూజ అనేది మొదలుపెట్టండి। గౌరీదేవి అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకొని, మీరు వివాహం కోసం చేస్తున్నారా, మీ జాతకాలైన దోషాలు లాంటి కుజ దోషం ఇలాంటివి ఉండి వివాహ సమస్యలు వస్తూ ఉంటాయి, వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి అలాంటివి, లేకపోతే మీ సమస్య సంతానం కోసమో అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఆ కోరికను చెప్పుకొని అప్పుడు ఈ పూజ మొదలుపెట్టి ఇన్ని మంగళవారాలని అప్పుడే అనుకుని మొదలుపెట్టండి। ఇది 3 మంగళవారాలు, 5, 7, 9 లేదా 11, 16 మంగళవారాలు, ఎప్పుడైనా మనం సుబ్రహ్మణ్య స్వామి కానీ గౌరీదేవికి చేస్తున్నప్పుడు 16 మంగళవారాలు అనుకోవచ్చు, లేదా 3 మంగళవారాలు అనుకోవచ్చు, లేదా ఇప్పుడు కార్తీక మాసం వస్తున్నా ఎన్ని మంగళవారాలు వస్తాయి కార్తీక మాసం
అన్ని మంగళవారాలు అలాగే మార్గశీర మాసం మంచిదే ఇలా మీరు అనుకొని ఏ మంగళవారమైనా మొదలు పెట్టచ్చు. ఒక అమావాస్య అలాంటివి కాకుండా మంగళవారం పూట చూసుకొని విడిగా ఏది వచ్చినా పర్లేదు అమావాస్య కాకుండా చూసుకొని మంగళవారాలు మొదలు పెట్టండి. అమ్మవారికి మొదలుపెట్టి అమ్మవారికి ఎరుపు పూలు వాడటం అనేది చాలా మంచిదన్నమాట. మీరు కాచాయని వ్రతం మీకు తెలిసిన వాళ్ళైతే కనుక కాచాయని వ్రతానికి కలశం పెట్టి అంతా ఆవిడకి ఎరుపు వాడతారు. కాచాయని దేవి అంటే అమ్మవారు పార్వతీదేవి గౌరీదేవే. కాచాయని అమ్మవారు అంటే ఒక వ్రతంలాగా ఉద్యాపన ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కలశం పెట్టాలి, ఉద్యాపన చేయాలి, అవన్నీ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ కాచాయని వ్రతం చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేదా కాచాయని వ్రతం చేయడం అంత కలశాలు పెట్టి కొంతమంది ఆ కాచాయని వ్రతంలో డౌట్స్ అడుగుతున్నారు, మేము హాస్టల్స్లో ఉన్నాము కలశాలు అవి పెట్టడానికి కావదని. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మంగళవారం గౌరీదేవి పూజ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ కార్తీక మాసమే కాకుండా ఏ నెలైనా ఎప్పుడైనా ఓన్లీ ఒక మంగళవారం చూసుకొని మొదలుపెట్టచ్చు. ఇది కూడా సాయంత్రంగా పూజ చేసుకోండి, చాలా మంచిది. మార్నింగ్ నుంచి ఆరోగ్యం బాగుంటే కనుక ఉపవాసం చేయండి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినైనా సాయంత్రం చేసుకోవచ్చు. అంటే పండ్లు పాలు అలాంటివి తీసుకొనైనా సాయంత్రం ఆరింటికి ప్రదోషకాల సమయంలో అమ్మవారిని సిద్ధం చేసుకొని ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని ఈ మంగళవారాలు ఇలా అమ్మవారి గౌరీదేవి పూజ అనేది మొదలు పెట్టుకోండి. ఈ అమ్మవారికి ఇష్టమైనవి ఎరుపు కాబట్టి ఎరుపు అక్షింతలు, ఎరుపు గాజులు, ఎరుపు పూలు. ఇక్కడ నేను చిట్టి గాజులతో పూజ చేస్తున్నాను. ఒకవేళ మీరు అష్టోత్తరం చదువుకుంటూ చిట్టి గాజులు లేవు అంటే ఎరుపు గాజులు తెచ్చుకొని అమ్మవారికి మీ సైజు తెచ్చుకొని మీరే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత మీరే వేసుకోవచ్చు తీసుకొని. ఒకవేళ ముత్తైదువులు ఎవరైనా ఉంటే వాళ్ళకైనా పంచిపెట్టచ్చు. అంటే ఎవరైనా వివాహం కోసం చేస్తున్న వాళ్ళైతే ఇంట్లో వాళ్ళు పూజ చేసుకున్న వాళ్ళు, అలాగే వాళ్ళ అమ్మగారు, ఇంట్లో ఎవరైనా చుట్టవాళ్ళు వదిన వాళ్ళు, ఇలా ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు వేసుకోవచ్చు. ఎవరికైనా తాంబూలం ఇచ్చినప్పుడు ఆ గాజులు కూడా అమ్మవారికి పూజ చేసిన గాజులు కూడా ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇక్కడ అమ్మవారికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ చిట్టి గాజులతో నేను అష్టోత్తరం అనేది చేసుకుంటున్నాను. ఉన్నవాళ్ళు ఇవి చేసుకోండి, లేదా ఎరుపు గాజులు ఒకటి తెచ్చుకొనైనా మీరు మీ సైజు తెచ్చుకొని అమ్మవారికి గాజులతో అష్టోత్తరం చదువుతూ పూజనే చేస్తే చాలా మంచిదన్నమాట. మనం ఎన్ని రకాలుగా పూజ చేసినా గౌరీదేవిని మీరు ఎంత నమ్మి ఎలా భక్తితో చేస్తున్నారనేది ముఖ్యం. గౌరీదేవి పూజ అనగానే చాలామంది మనం పర్టికులర్గా కొన్ని శ్రావణ మంగళవారాలు చేయాలి అని మాత్రమే అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా అమ్మవారిని నిత్యంగా పూజించడం కూడా మంగళకరమైంది కాబట్టి గౌరీదేవి అనగానే మనకి మంగళకరమైంది కదా, అందుకని చెప్పి మన ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలన్నమాట. అందుకనే మనం ఏదైనా పూజ మొదలుపెట్టినా వినాయకుని ఎలా పూజిస్తామో మన పెళ్ళిళ్ళో కానీ ఎప్పుడైనా గౌరీదేవి పూజ చేయిస్తూ ఉంటారు. అందుకనే మనం కూడా ఏదైనా ఇన్ని మంగళవారాలను అనుకొని అమ్మవారికి పూజిస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారికి మరొకటి మనం చేయవలసింది కుంకుమ పూజ. కుంకుమ పూజ చేసుకొని అమ్మవారి పాదాల ముందు కుంకుమ వేసి ఒక ప్లేట్ కానీ తమలపాకు కానీ వేసుకొని ఇలా కుంకుమ పూజ చేసి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కుంకుమని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని అది నుదుటిన ధరించడం అనేది చాలా మంచిది. ఒకవేళ మీరు ఇది ఎప్పుడు తీయాలి, ఈ పీఠం కానీ అలా పెట్టుకుంటే ఎప్పుడు తీయాలి అనుకున్న వాళ్ళు, ఇది మంగళవారం చేసి సాయంత్రం కూడా చేసే పూజ కాబట్టి ఆ రోజు వెంటనే తీయరు కదా, మరుసటి రోజు అంటే బుధవారం పూట మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకొని ఒక ఈ పూలన్నీ తీసేసి ఒక కొత్త పువ్వు ఒకటైనా పెట్టి అమ్మవారికి పూజ చేసుకొని పాలు కానీ దద్దోజనం కానీ ఇలాంటివి ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడు అమ్మవారిని కదిలించేయాలి. ఇక్కడ ఈ రోజు పూజ చేసిన రోజు కూడా పరమన్నం, పొంగలి, పాలు, పండ్లు ఇలాంటివి ఏవైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే ఉపవాసం పర్టికులర్గా ఉండాలని ఏం లేదు, ఆరోగ్యం చూసుకొని మాత్రమే ఉండగలిగిన వాళ్ళమే మాత్రమే ఉండొచ్చు, పర్టికులర్గా ఉండాల్సిందని ఏమీ లేదు. ఇలా అమ్మవారి హారతి అనేది ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పసుపు గౌరీని ఏమి చేయాలి. పసుపు అనేది ఒకే గౌరీని పూజించాలా అంటే పసుపు కూడా మనకి క్రాక్స్ లాగా వచ్చి పగులలాగా వచ్చి ఎండిపోయిన తర్వాత మనకి ఎక్కువ రోజులు ఉండదు కదా, అమ్మవారిని బుధవారం ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఆ పసుపు ముద్దని ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు మొహానికి రాసుకోవడం. ఒకవేళ సంతానం కోసం చేస్తున్నారంటే పెళ్ళైన వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ జాతకాలైన దోషాలు పోగొట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ పెళ్ళైన వాళ్ళైతే కనుక సూత్రాలకి రాసుకోవడం చేయండి. కాళ్ళకి రాసుకోవద్దు, సూత్రాలకి మొహానికి రాసుకోండి. ఒకవేళ ఇంకా మిగిలితే కనుక ఆ పసుపు ముద్ద గ్లాస్ వాటర్లో కలిపేసి తులసి చెట్లో కానీ ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో పోయండి, ఎవరు తొక్కని చోట పోయండి. ఇలా అమ్మవారిని ఇన్ని మంగళవారాలు 3, 5, 7 ఇలా కన్నా మనకి ఎక్కువ మంగళవారాలు అమ్మవారిని నిత్యంగా పూజించడం అనేది చాలా మంచిదన్నమాట. కానీ మీరు అనుకున్న కోరికను బట్టి భక్తి నమ్మకంతో ఇన్ని మంగళవారాలు అనుకొని చేయండి. ముఖ్యంగా ఈ కార్తీక మంగళవారాలు ఎంతో విశేషమైన కాబట్టి ఈ మంగళవారాలు గౌరీదేవిని ఈ విధంగా పూజించడం అనేది చాలా మంచిది. ఇలా అమ్మవారి చిట్టి గాజులు ఇవన్నీ మళ్ళీ పూజకి నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం పూజకు ఉపయోగించవచ్చు. ఆ గాజులు అవన్నీ
అదే ఆల్రెడీ వేసుకున్న గాజులు అయితే కనుక ప్రతి వారం చేస్తున్నవి అయితే అలానే ఉంచేసి మీరు ఇన్ని మంగళవారాలు అనుకుంటారో అన్ని మంగళవారాలు ఆ గాజులతోనే పూజించి ఆ గాజులలో పక్కన పెట్టేసి ప్రతి మంగళవారం కూడా అన్ని మంగళవారాలు కంప్లీట్ అయ్యాక అప్పుడు ఆ గాజులు తీసి మీ చేతికి వేసుకోవడం ఎవరికైనా ముత్తైదులకు పంచిపెట్టడం చేయొచ్చు పూజ చేసుకున్న రోజు కూడా ఎవరైనా ఒక ముత్తైదు ఉన్నా తాంబూలానికి ఇవ్వడానికి ప్రయత్నించండి అలా ఇచ్చి వాళ్ళే మంగళగౌరిదాగా మన కుంకం పెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధం ఇచ్చి ఒక తాంబూలం ఇవ్వడం అనేది వాళ్ళ చేత బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట ఈ కార్తీక మంగళవారాలు అవ్వచ్చు లేదా విడిగా ఇన్ని మంగళవారాలు అనుకొని అమ్మవారి పూజ చేసుకోండి చాలా మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుంది అలాగే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీటి గురించి ఇంకేదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం.